పొద్దుగా లేచి ఆకలి ఊడ్చినావు, ముత్తంత పని ఎక్కువరికే నీకేం పని అంటావా? అని పనంతా నువ్వే ఎక్కావు గానీ ఇంకా కోడిని తీసుకురా పో, మైసమ్మ కోడిని కొద్దామన్నావు కదా. గా ఎంకటి గాని కోళ్ళపారం 3 కిలోమీటర్ల దూరం ఉంది అబ్బో, నీకు అంత దూరం నడవనే. మరి నీ పోయినా వల్ల నువ్వు అడవిలో అంత దూరం ఏం పోతావే? నువ్వు పోనంటానో నన్ను పోవద్దంటానో, మరి కోడి ఎట్లా నడుచుకుంటా? అయ్యో మీ ఎత్తం తీమార్దలే. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగే ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి గేమ్స్ ఆడితే సరిపోతుంది. మీరు కూడా డబ్బులు సంపాదించుకోండి ఈజీగా. క్రికెట్, స్నేక్ అండ్ ల్యాడర్, రమ్మీ లాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడి కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే ఫ్రీఫైర్ లాంటి పెద్ద గేమ్స్ని కూడా మీరు ఆడుకోవచ్చు. ఆ డబ్బుల్ని ఫోన్పే, పేటిఎం, బ్యాంక్ అకౌంట్, యూపీఐ పిన్ ద్వారా నేరుగా మీ అకౌంట్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు షాపింగ్ చేసే అలవాటు ఉందా? ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఎన్నో వెబ్సైట్స్ అందులో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా రిఫరల్ కోడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇన్స్టాల్ టు విన్ జో యాప్. మంచిగున్నావు అల్లుడు? అంతా మంచిది. నువ్వు మంచిగున్నావు అల్లుడు? బాగున్నా. మంచిగున్నావా మద్దలా? మంచిగానే ఉన్నా బావా. చేయి, మంచి టైంకి వచ్చిర్రు అల్లుళ్ళు. కోడి ఎవరు దేవాళ్ళ అని అనుకుంటానా? మీరు పోయిదైపోర్రి. ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్న కాడికి మాసాలు గాని పోయి తేపోండ్రి. తెత్తం గానీ మరి పైసలు ఎవరు ఇస్తారే? అత్తింటికి వచ్చి ఎవరైనా చిల్లర పైసలు అడుగుతారా? నేనే ఇస్తాగలుడు. ఇగో అల్లుడు, మీరు లోపలికి వరి, మేము పోయి కోడి తెస్తాం. సరే రాండి బిడ్డ, వెళ్ళాం కదా. అన్న నీ పొలం ఎట్లున్నదే? ఇప్పుడే రాగా ఎరువెళ్ళొచ్చింది, మత్తుగా వండుకుంటున్నది. అప్పుడప్పుడు నీ మాటలు వింటే మస్తు నవ్వుతుంది. నా మాటలు వింటే నవ్వుతుంది కానీ నిన్ను చూస్తేనే నవ్వుతుంది నాకు. బావలకు ఫోన్ చేసి మన పొలం కాడ మైసమ్మ కాడ ఫోన్ కోసుకుంటామ్మా. సరే అమ్మా. అత్తమ్మ, మైసమ్మ కాడ కోడి కోసినాం, కూర కొట్టించుకొని వచ్చినాం. నా అల్లుడు షారు చిన్నప్పుడు ఎత్తుకుంటే నెక్కర్ల వచ్చి చీర అంతా తడిపెట్టాడు. అమ్మా ఆయంత ఇప్పుడు ఎత్తుకునేవు, శీరంత రోత రోత అవుతుంది. వదినే నా విన్నే పంచులు ఎత్తానవా? మరిదివి కదా, గాయంత మజా కడకుంటే ఎట్లా? కోడి కూర అయింది, అందరు రండి తిందాం. అన్న కోడి కూర ఉరికిందట, మస్తాకలైతే తిందబ్బా. నీ ఏగిర్తం ఎత్తుకపోను, కోడి కూర ఏడి పోదే. మీకో ముచ్చట చెప్పాలి, ఇనుర్రి. చెప్పత చెప్పు, గంట ఇంటా. నీదేమైందన్న, ఇంటికాడ బొత్త వలగా తినచ్చినవు, గంట కాకపోతే 2 గంటలైనా ఇంటావు. నాకు ఈడ మస్తు కాలుతాంది. అదేంది ఇంటికాడ ఒక్కడివే దొడ్డడుకులు మరల పోసుకుని తిన్నావు కదా, అప్పుడే మర్చిపోయినావా? మీ అవ్వ మన ఇంటికాడ సంసారం ముచ్చట్లు అన్ని ఎప్పుడు అవసరమానే? మీలోళ్ళు ఆపురు గాని మీకో ముచ్చట చెప్పాలి. చెప్పత్త. గా పెద్ద బాయికాడు మల్లిగాడు మన గెట్టు కలుపుకొని పొలం దున్నుకున్నాడు ఆడే, ఆ ముచ్చట పోయి అడిగి రావాలి. వాడు మొత్తం దబ్బుకున్నా దబ్బుకుంటాడు, పిల్లి బిత్తిరిగాడు. జల్ది పోండి, అడు మాటలతో నిన్నడు. చ
చేతులతో బుద్ధి చెప్పిరండి. అట్లా చేతులతో బుద్ధి చెప్పండి అంటే చికెన్ తోటి బుక్కడంత తినిపోతాం, అప్పుడు మస్తు బలం వస్తుంది. తిండి ఎక్కడికి ఎత్తకపోదు గాని ముందు పోయి అని సంగతి చెప్పిరండి, అప్పుడే తినడు. గంధకరి మీ ఇంటికి రానండి. పంచది ఏందో తెంపద్దంప. అదేమన్నా తెంపచ్చదందుకు ఉండ కూర్చుంటే దారం అనుకుంటానవా? గెట్టు పంచాయతీ పొద్దున కూర్చుంటే సాయంత్రం అవుతుంది. ఎంతైనా మంచిదే, ఒకసారి చూద్దాం. పాలేవే దాత పాలు. చూస్తే పెద్ద మనుషులు లెక్క కనబడతారు, మా అత్తది గెట్టి ఎందుకు తుంటారు? ఏంది బాగా మాట్లాడుతున్నావు? గెట్లు తుంటే మాట్లాడకుంటే ముచ్చట్లు పెట్టమంటావు? నీతోటి ఖాళీ ఉన్నది అంటున్నామయ్య. అంటే ఏమంటావు ఇప్పుడు? అంటే ఏడ కాలు ఉంటే ఆడనే దున్నుతావానే, అట్లా దున్నామనుకో కర్రు ఇరుగుతుంది. కర్రు నాగాలని బాగా మాట్లాడుతున్నావు, దున్నకుంటేంది? మా అత్త భూమి దున్నుతా అంటే అల్లుండను అట్టుకుంటామంటావా? మేము అడగద్దా? మాకు అడిగే హక్కు లేదా? అబ్బో అత్త భూమి దున్నాగానే అల్లుళ్ళు వచ్చిర్రు. చూడే భాస్కరన్న, అల్లుళ్ళు ఇల్లు మాటలతో నినేటట్లేరు. కానీ అరే మా అత్త భూమి దున్నుతావురా నువ్వు? ఇన్ని రోజులు దున్నప్పుడు ఎటువైనావా? ఇన్ని రోజులు భూమి దున్నుకున్నావు, పంట పండించుకున్నావు, ఇక నుంచి నీ ఆటలు నడవాయి. మా అత్త గెట్టు ఇంకో తప్ప జరిపినావనుకో నీ సంగతి చెప్తా బిడ్డా. మల్లేశం ఆగు, ఇన్ సంగతి నేను చెప్తా. నువ్వేందా మాట్లాడేది? వాణ్ణి కొట్టు, చిన్నాలుడు కొట్టు, పెద్దాలుడు కొట్టు, వాని కట్లనే బుద్ధి చెప్పండి, కొట్టు అని గడికొడు, లేకపోతే మన గట్టే దున్నుతాడు వాడు. అరే మర్యాద చేసిన తప్పొప్పుకో, లేకపోతే బిడ్డా నా గురించి నీకు తెలియదు. మా అన్నకి గల పడతానా విడిచిపెట్టాడు. తమ్ముడు అని విడిచిపెట్టకు, ఎక్కి. ఏమో డ్రామా చేస్తాడు. నేను మర్యాద చెప్తానా? ఊకో. ఏ మా అన్నగారు ఇడిచిపెట్టి మాట్లాడు. ఏం జరా నువ్వు బాగా మాట్లాడతాడు పోడు. మీ అన్నను గట్టిగా పట్టుకోనికే ఉన్న హీరోయినా ఇడిచిపెడతాడు? అల్లుడు కొట్టు గట్టిగా. ఏ మా అన్న అమాయకుని యూసి కొడుతురా? అరే వీడు నువ్వు అనుకున్నంత సంసారి కాదురా, వీడు వంట భూములు అన్ని తుంటాడు. ఈయనకి బుద్ధి రావండి అంటే కొట్టాలరా ఇన్ని. మా అత్త భూమే తుంటావురా అన్నా. ఈసారి ఇడిచిపెట్టే, మీ గురించి తెలియక ఇట్లా చేసిన. పోనితి అల్లుళ్ళు వదిలిపెట్టుర్రిగ పిల్లల గల్లోడు. సరే అత్త. వాళ్ళేందన్న, ఏమైనా లొల్లు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఇదేంది? సరే నువ్వు గట్టిగా మాట్లాడుకుని వాళ్ళు మళ్ళీ కొడుతున్నారు. ఆ బట్టే బాజు గారికి మస్తు బుద్ధి చెప్పిర్రు అల్లుళ్ళు. ఈ పొద్దు నాకు మీరు మస్తు నచ్చిర్రు. అత్త ఆడు మన గెట్టులు అడుగు పెట్టండటానికి ఒక్కడికి రెండు వడాలే. మరదలి పిల్ల, మేము కోడి పిల్ల అనుకుంటున్నావా? రెక్కలు అంటున్నావు? రెక్కలు అంటే కోడి రెక్కలు కాదు, మీ చేతులు. నోటితోటి తినదందుకు చేతులు కడుక్కున్నాడు ఎందుకు? నీళ్లు దండుగా. సబ్బు కూడా దండుగా. నేనే
అల్లుళ్ళు ఇప్పుడే కదా జీడిగింజ మొక్క పండు కొట్టేది కదా మురికి అంటింది కావచ్చు కడకచ్చుకపోర్రి అత్త చెప్పింది కదనే కడకచ్చుకుందాం దా ఏమే నాకు మెత్తడి తుణుకాలు పక్కకు పెట్టు గిన్నె నిండా ముక్కలున్నాయి ఏందే మరదంతా నాకుంటా గీక్కుంటా తింటాడు అక్క నీ దండం పెడితేనే అవసరమైతే ఇంకొంచెం అండి పెడతా గానీ కొంచెం మెల్లగా తినువాను ఆయన ఎంత చెప్పినా విన్నాడు అట్నే లొట్టలేసుకుంటా తింటాడు నీ గురించే మరిది మాట్లాడుకుంటున్నాం నీకు తినేటప్పుడు దిష్టి తాకుతుందని తిన్నాక దిష్టి తీయమని చెప్తున్నా చెల్లకి అబ్బో మా వదినకు నేనంతే ఎంత ఇష్టమో మా మంచి వదినే అబిత పిన్ని సీయే పళ్ళ లాతులక ముక్కు ఇరిగింది నువ్వు కూడా తినరా నువ్వు పొత్తులేంది ఏందే ఇంటికి తన్నంత ముక్క ముక్క వాసన వస్తాని మంచిగా రుద్దుకుంటానేమానే ఏ మంచిగా రుద్దుకుంటానక్క అమ్మ రోజు నా పక్కనే ఉంటుంది దాని పేర్లు అన్నీ నాకు పడ్డాయి ఇరుగా గోకుడు పెడుతుంది అయితే ఈ అడకాడి నుంచి నా పక్కకు వండుకోకే ఆయన నీకోట అంగిటమానే ఎప్పుడు చూసా చిన్న పొరగాలతో ఉసుకెళ్ళి ఆవిడైనాయే ఇక గోకుడు లేమంట లేవదా ఆడ తప్పే ఉన్నదే చిన్న పొర నేనే నువ్వు చిన్న పొర వానే లగ్నం చేస్తే ఈ పాటకి ఇద్దరిని అందువు ఈ ఏడు ఎవరినో ఒకరిని ఇసి పెళ్లి చేద్దాం అక్క మన బాధ్యత కూడా తీరిపోతుంది ఆ పని చెయ్యరే దాని తిక్క కుదురుతుంది ఎందుకని అంటే మీకు అంతగానం ఇప్పుడు నేనేమన్నా ఏమనుడు కాదే నీకు లగ్నం చేస్తే ఆయనతో పని అయిపోతుంది నాకు పని తీరుతుంది నువ్వే ఫికర్ కాకమ్మా మంచి సంబంధం చూస్తా దీన్ని లగ్నం చేద్దాం చెప్పు చెల్లే నీకు ఎసుంటోడు కావన్ను అసుంటోనే తీసుకొచ్చి పెళ్లి చేస్తాం ఇప్పుడు నాకు లగ్గవదే వద్దు ఇప్పుడు నన్ను ఇష్టపెట్టరి అత్త నువ్వు మంచిది ఏంది మరదల పిల్ల గిట్లా చిన్నపోయి కూస్తున్నావు మరదల పిల్లకు లగ్గం చేద్దరట అందుకే చిన్నపోయి కూస్తున్నది ఏం కాదు చేసుకో పెళ్ళి అంటే భయం ఎందుకు తెలియడం చేసుకుంటే ఎట్లా అని భయపడుతుంది మరి తెలిసిన వాళ్ళని చేసుకో రాదు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు మనం లేవా అన్న మన ఇద్దరు ఇట్లల్లా ఎవరన్నా ఒకళ్ళు చేసుకుంటది ఏమంటావు మర్దల ఏమంటావు మర్దల పిల్ల బావలు మీరు ఏమంటారో నాకు ఏమర్థమైతలేదు నన్ను ఇచ్చిపెట్టురి అదేంది మర్దల మేమేమో నీకు దగ్గర కావన్నంటే నువ్వేమో మమ్మల్ని దూరం కొట్టబడతీవి ఎంత దూరమైనా మనకు దగ్గర కావాల్సిందే
ఏంది బావలు మీరేదో టైప్గా మాట్లాడుతున్నారు. టైపుల గురించి పక్కకు పెట్టు గాని మా ఇద్దరు ఇట్లా లైవాళ్ళు లగ్నం చేసుకుంటావు చెప్పు. ఎవరిని చేసుకుంటావు చెప్పు మరదల పిల్ల. ఎవరు లగ్నం చేసుకుంటావు చెప్పు. చెప్పు మరదల పిల్ల. అయ్యో చెప్పు మరదల పిల్ల. చెప్పలేవు మరదల పిల్ల. అయ్యో చెప్పలేవు. ఏంది బావలు మీరంత ఇట్లా మాట్లాడతారు నాకు భయం అవుతుంది. అండ మరదల పిల్ల భయపడ్డట్టున్నది. చేసిన పని మంచిగుందా? ఇదేనా మీ పద్ధతి? ఏంది మీ పద్ధతి? రోజు రోజుకు దిగజారిపోతుర్రు. చీ, మిమ్మల్ని చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇప్పుడు మేము ఏం చేసినాం? అబ్బా, ఏం తెలుగునట్టు ఎట్లా మాట్లాడతారు చూడే అమ్మా. అల్లుళ్ళు, మీరు మంచోళ్ళు అనుకున్నా గానీ మీరు ఇసొంటోళ్ళు అనుకోలేదు. ఏమండి మా శల్యం కట్ల చేస్తావా? నీకేమైనా బుద్ధి ఉందా? బుద్ధి అనేది ఉంటే ఇట్లా చెయ్యరు. నేను చెప్పేది వింటారా? మీది మీద ఎవరుకుంటారా? ఏంది మీరు చెప్పేది? మీ వినేది తోటకూర కట్ట. ఏంది మీ లొల్లి, నేను చెప్పేది వింటారా? అయినారా? మేము ఈ శల్యను ఉత్తరం ఏడిపించినాం. మర్దలు కదా, కొద్దిలో ఎక్కువ ఏడిపించినాం. ఏం తప్పు పట్టుకోకురి. సరే, ఒకవేళ మేము తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే ఆ తప్పును ఎట్లా సరిదిద్దుకోవాలో మీరే చెప్పురి. అయితే మేము సరిదిద్దుకుంటాం. అయితే మా చెల్లెలకి మంచి సంబంధం చూడండి. అల్లుళ్ళైనా కొడుకులైనా మీరే కదా, ఆ బాధ్యత ఎన్నో మీరే ఎత్తుకోరి. ఆ పని రేపటి నుండే మొదలు పెట్టండి. సరే, అది మా బాధ్యత. మంచి పిల్లగాన్ని చూసి దానికి మేమే లగ్గం చెప్తాం. సరే అల్లుళ్ళు, పూరీలు చేసిన తిందాం పారి. వెల్కమ్ టు మా ఊరి సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గా గంట అయితే గట్టి కొట్టూరి వర్షం పడుతుంది. ఏమనుకోకురి. యాక్షన్ పనంతా నువ్వే చేస్తావు కానీ కొడుకు రైందరా తిందంపా. ఆకలి బాగా తిందంపా. ఫస్ట్ అవిత క్లోజ్. యాక్షన్. నీ ఏ ఇర్థం ఎత్తుకపోను. కోడికూర ఏది పోదే కోడికూర. ఏమచ్చన్ అట్లా చేతులతో చెప్పానంటే బుక్కడంతా కోడికూరతున్నాక పోతాం. తిండి ఎక్కడికి ఎత్తకపోదు కాని ముందు ఆ ముచ్చట సంగతి చూసిరండి, అప్పుడే తినుడు. నీ అవ్వ గనుకే నేను మీ ఇంటికి రానన్ననే. ఏ గట్లెంత గంట అవుతమ్మి పోయేద్దాం పాలు. ఏ మరదల పిల్ల, మీ కోడి పిల్ల అనుకుంటా. తప్పుదండ గారు అల్లుళ్ళు, ఇప్పుడే ఇప్పుడే జీడిగింజ మొక్కలు కొట్టారు కదా. అమిత తులక పండలే పిండి తీయే. మా మంచి అంటే మీరు అందరు కలిసి మా అత్త భూమి దున్నుతుంటే అత్త భూమి దున్నిస్తుంటే అడిగేందుకు మాకు అధికారం లేదన్నా. నీకుంటదిగా అత్త రా అని ఇంకో మూడు వంద తలకాయ. ఇట్లుంటే యాక్షన్.
సరే అల్లుళ్ళు గ్యారెలు చేసినారు తిందాం బారు.